ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరుణ్ ఫించ్ వన్డే నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు దీంతో ఆసీస్ వన్డేలకు కొత్త క్యాప్టెన్ ఎంచుకునే పనిలో పడింది వరల్డ్ కప్ తర్వాత ఫించ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటాడని సమాచారం సోషల్ మీడియా ద్వారా తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు ఫించ్ ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ తో రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ లో కెప్టెన్ గా వ్యవహరించిన వారిలో కేన్ విలియమ్సన్ ఒక్కడి తప్ప మిగిలిన వాళ్ళు కెప్టెన్సీ మిగలలేదు రెండు పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ని క్యాప్టెన్ గా నిలిపిన ఇయాన్ మోర్గన్ పేలం ఫామ్ తో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు రెండు వేల పంతొమ్మిది వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాకి క్యాప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీని బీసీసీఐ వన్డే క్యాప్టెన్సీ నుంచి తప్పించగా బంగ్లాదేశ్ నుంచి మిగిలిన అన్ని జట్లు కూడా క్యాప్టెన్లను మార్చాయి బంగ్లాదేశ్ కి ముష్రఫే మోర్తాజా ఆఫ్ఘనిస్తాన్ కి గుల్బాదిన్ నాయక్ పాకిస్తాన్ జట్టుకి సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్ గా వ్యవహరించారు అయితే ఆ టోర్నీ తర్వాత వీళ్ళు క్యాప్టెన్సీని కోల్పోయి టీంలో ప్లేస్ కూడా కోల్పోవాల్సి వచ్చింది సౌత్ ఆఫ్రికా జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించిన ఫాఫ్ ఆ తర్వాత ప్లేస్ దక్కించుకోలేకపోతున్నాడు శ్రీలంక కెప్టెన్ దిమూత్ కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది రెండు వేల పంతొమ్మిది వన్ డే వరల్డ్ కప్ ముగిసిన మూడేళ్లలో అప్పటి కెప్టెన్లు ఎవ్వరూ మిగలలేకపోయినా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం నాటి నుంచి నేటి వరకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అయితే ఏడాదిన్నరగా పేలవ ఫామ్ తో పరుగులు చేయలేకపోతున్న విలియమ్సన్ కూడా త్వరలో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటాయి